చెప్పు. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎందుకని? ప్రతి పేదవాడికి అనేకమైన పథకాలు అందుతున్నాయి కాబట్టి మాకు నచ్చింది. అది కాదు, వైసీపీ పార్టీ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు కదా, వాళ్ళు ఎన్నో అనుకోనండి. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? మేము జగన్మోహన్ రెడ్డి గారిని నందాము, ఆయన కూడా ప్రజలను అంటే పేదవాడిని నందాడు. ఆయనకంటే ఆయన అంటే అభిమానం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడు బాగుండాలి అనే ఒక ఉద్దేశం ఆయనలో ఉంది కాబట్టి ఆయన యొక్క మంచి మనసును చూసాము. అందుకనే ఆయనకు మేము మద్దతు ఇస్తున్నాం. నాకు మంచి జరిగింది, నాకే కాదు ఇంకా అనేక మంది పేదవారికి కూడా మంచి జరిగింది. అది ఎవరన్నా అనుకున్నా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, ఇక్కడ బాలనేని వాసన్ గారే గెలుస్తారు, మంత్రిగా వస్తాడు. అది కాదు మరి, పథకాలు అందరి పథకాలు ఏమైంది? నాకన్నీ అందినాయండి. కాదు లేదు లేదండి, వాస్తవంగా చెప్పాలంటే మాకంటే వాళ్ళకి ఎక్కువ జరిగింది. మరి ఎందుకు అలా చెప్పుకున్నారు? మరి చెప్పుకుంటారండి, ఎందుకంటే వాళ్ళ పార్టీలు కాబట్టి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చెప్పుకోవచ్చు, తప్పలేదు. తిట్టుకోనండి, పర్లేదు, వాళ్ళు ఎన్న తిట్టుకొని మనకు అనవసరం అండి. మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ గురించే నేను మాట్లాడతాను, వాళ్ళ గురించి గెలుస్తామని గ్యారంటీకి వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. ఎన్నని నేను చెప్పను కానీ మొత్తానికి వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. ఓకే, అది